నేను డాక్టర్ భగవంత్ రెడ్డి, దేవరకదరల గ్రామంలో కాన్షియన్స్లో సిన్స్ 34 సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా. ఇక్కడ ప్రజలకు సేవ నేను 24 గంటలు అందుబాటులో ఉంటాను, డే అండ్ నైట్. ఇక్కడ ముఖ్యంగా పూర్ పీపుల్ అంటే బీద ప్రజలకు ఎక్కువ సమయం కేటాయిస్తాను నేను, నా అనుభవం ప్రకారం. ఎందుకంటే ఒకరొకరు కార్పొరేట్ లెవెల్ వెళ్ళి ట్రీట్మెంట్ వెళ్ళి చేసుకోలేని పరిస్థితి ఉన్నది ఇప్పటి పరిస్థితులల్లో. దాన్ని బట్టి ఇక్కడ వాళ్ళకు క్వాలిటీ ట్రీట్మెంటు, తక్కువ ఖర్చులతోటి ఎక్కువ అన్నెసరీ టెస్టులు చేయకుండా వాళ్ళకు సేవలు ఉపయోగించడం జరుగుతుంది మన యొక్క క్లినిక్లో. ఇక్కడే నా సొంతం ఒక భవనం కూడా నా ఇల్లు పైన ఉంటుంది. 24 అవర్స్ ఎప్పుడు పేషెంట్ ఎప్పుడు వచ్చినా వాళ్ళకి అవైలబిలిటీ ఉంటాను. రాత్రి 11, 12 అయినా సరే వాళ్ళకు సేవలు అంది ఇస్తూ గత 32 సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడనే నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రజలకు అవగాహన ఏమీ లేకపోవడం జరుగుతుందంటే, ఇక్కడ ఒక పిఎస్సి కూడా ఉన్నది కాన్షియన్స్లో. ఇక్కడ డాక్టర్లు ఎవరు 24 అవర్స్ అవైలబిలిటీ లేకుంటారు. ఓన్లీ డే టైంలో ఓపీ చూడడం, వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. రాత్రికి కనీసం ఒక పేషెంట్ ఎమర్జెన్సీ వస్తే ఒక కుట్లు అంటే వాళ్ళకు దెబ్బ తాకిందనుకో స్టిచ్చెస్ వేసే డాక్టర్ కూడా ఇక్కడ అవైలబిలిటీ లేడు. ఇంత పెద్ద కాన్షియన్స్లో నేను గత 32 సంవత్సరాలకి వెళ్ళి చూస్తున్నాను. ఎంతోమంది డాక్టర్లు నా ముందర వచ్చిండ్రు, క్వాలిఫైడ్ డాక్టర్లు ఇక్కడ వచ్చి ఉన్నారు, సేవ చేసిండ్రు. కమర్షియల్గా కాబట్టి వాళ్ళకి గిట్టుబాటు కాక మళ్ళీ నర్సింగ్ హోమ్లు కట్టి మళ్ళీ వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ ఏముందంటే, ఒక ఎమర్జెన్సీ వస్తే ఒక వెంటిలేటర్ కూడా లేదు దేవరకదర. ఇంత పెద్ద నియోజకవర్గంలో వెంటిలేటర్ లేని హాస్పిటల్ కూడా దేవరకదరలో లేనే లేవు. ఉన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి సప్లై ఇచ్చిండ్రు కోవిడ్ టైంలో, ఆ టైంలో ఉపయోగించారు వెంటిలేటర్ కానీ, తర్వాత ఆక్సిజన్ సిలిండర్ కానీ ఏది అవైలబిలిటీ లేదు ఎమర్జెన్సీ పెట్టడానికి. అప్పుడు కోవిడ్ టైంలో మాత్రం ఏదో దానం చేసిన దాతలు ఉన్నారంట, కానీ అది ఎంతవరకు ఉపయోగిస్తుంటారో తెలవడం లేదు. నేను ఏదైనా కేసు పంపించడం జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళు స్కానింగ్ వాళ్ళకి చేయాలంటే దేవరకదరల ఖాళీ ఒక్క హాస్పిటల్ కూడా ఫెసిలిటీస్ లేదు ఇక్కడ. ఓన్లీ బుధవారం రోజు ఇక్కడ సేవలు అందించడానికి డాక్టర్ భాస్కర్ రెడ్డి రేడియాలజిస్ట్ వస్తాడు. ఆయన వచ్చినప్పుడు కొద్దిగా ఆ సేవలు ఉపయోగిస్తున్నాము తప్ప. ఇంకొకటి డిజిటల్ ఎక్స్రే ఈ మధ్యనే 2-3 ఇయర్స్ అయిపోయింది ఇక్కడ మన హాస్పిటల్ పక్కనే స్టార్ట్ చేయించి, వాళ్ళకు కూడా క్వాలిటీ ఎక్స్రేలు కానీ ల్యాబ్ కానీ ఫెసిలిటీస్ పెట్టి మినిమం ఫీజుతోటి వాళ్ళకి సేవలు అందించడం జరుగుతున్నది. ఎండాకాలం సీజన్లో చాలామంది ఎండకు తిరగడము, వ్యవసాయ పనులు చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయ్యి వాళ్ళు వాటర్ తక్కువ తీసుకోవడంలో ఏమైనా డిహైడ్రేషన్ అయిపోయి వాళ్ళకు చక్కెర వచ్చి పడిపోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. తర్వాత వాటర్ బాగా తీసుకోవాలి, ఇంపార్టెంట్ అది. సాల్ట్ వాటర్ కానీ నిమ్మకాయ కానీ చక్కెర నీళ్ళు కలుపుకొని తాగమని చాలామందికి అవగాహన కల్పిస్తున్నాము. చాలామంది కూడా రెస్పాన్స్ అవుతున్నారు. ఇప్పుడు అంతకుముందు లాగా లేదు, ఇప్పుడు అవేర్నెస్ చాలా వచ్చింది. పర్టికులర్లీ కోవిడ్కి వెళ్ళి చాలా అవేర్నెస్ వచ్చింది అన్నట్టు. కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అందరూ పర్టికులర్ చాలా హెల్త్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. అప్పట్లాగా లేదు ఇప్పుడు. అప్పుడు వాటర్ బాటిల్ కూడా బోర్ దగ్గర వాటర్ తాగేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. ప్రతి మనిషి మినరల్ వాటర్ ఇంటి దగ్గర ప్లాంట్ పెట్టుకొని తీసుకునే వెళ్తున్నారు. ఈ మిషన్ భగీరథ వాటర్ కూడా బాగానే మంచిగా ఉంది వాటర్ కూడా. నేను కూడా అదే తీసుకుంటున్నాను ఇప్పుడు, నా దగ్గర నాకు ఇంట్లోకి అదే వస్తుంది. ఆ విధంగా వాళ్ళకి అవేర్నెస్ ఒకటి కల్పిస్తే మంచి అవగాహన ఉంది, పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు అప్పుడంతా లేదు సీజనల్. నేను గత 3 సంవత్సరాల కిందట చాలా అవేర్నెస్ అసలు లేదు. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పటికల్లా అవేర్నెస్ చాలా మందికి వచ్చింది. పర్టికులర్లీ పల్లెటూరులో ఇంకా ఎక్కువ వచ్చింది, మనకన్నా ఎక్కువ. అర్బన్ ఏరియా కన్నా రూరల్ ఏరియాలో చాలా మందికి అవగాహన కల్పించినాం, చాలామంది రెస్పాన్స్ కూడా అవుతున్నారు. సార్ కరెక్టే సార్ మీరు చెప్పిందని. ఇంకోటి ఈ పర్టికులర్లీ ఎండాకాలం సీజన్ ఏమవుతుందంటే, ఎక్కువ పని చేయడంలో చెమట పోతుంది. చాలామందికి నీరు తాగక, ఏది తీసుకోక, వాటర్ సరి తీసుకోక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు పొటాషియం లెవెల్, కాల్షియం లెవెల్ పడిపోయి కాల్చే పడిపోతుంటాయి. ఎందుకు అట్లయితుంది సార్? మాకంటే చాలామంది చెప్తాను నేను, మీరు వాటర్ తీసుకుంటూ ఇవన్నీ సోడియం పొటాషియం ఆటోమేటిక్ బాడీలో ఉత్పత్తి అయ్యి మళ్ళీ మనకు రీజనరేట్ అవుతుంది, కాబట్టి మీరు తీసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి అందరికంటే రెస్పాన్స్ కూడా చాలామంది అవుతున్నారు. అంత అప్పట్లాగా ఏం లేదు మనకి. ఇప్పుడు మన ఉన్న పరిస్థితులలో చాలామందికి అవేర్నెస్ వచ్చింది. ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయినారు, సాఫ్ట్వేర్లు అయిపోయినారు అందరూ వాళ్ళే. ఇంకొకటి అందరికీ ఏం చెప్తుంటే, మీరు యూట్యూబ్ ద్వారా చూసి ట్రీట్మెంట్ చేసుకోవద్దని చెప్తున్నాను. ఎందుకంటే పోయినసారి నాకు తెలిసినంత వరకు నేను కోవిడ్, నాకు కూడా కోవిడ్ వచ్చిపోయింది సెకండ్ వేవ్. నేను చెప్పాను చాలామంది యూట్యూబ్ చూసి, మా ఫ్రెండ్ ఇది వేసుకున్న ట్యాబ్లెట్ నీవి తీసుకో అది వేసుకో అంటే వల్ల లేనిపోయిన కాంప్లికేషన్లు అవుతాయి.
ఇప్పుడు ఎవరికో బాడీ రెస్పాన్స్ ఎట్లిస్తుందో తెలియదు. ఒక్కొక్కరికి ఒక డ్రగ్ వడకపోవచ్చు, ఒక డ్రగ్ వడచ్చు, నీకు వడదు నాకు పడుతుంది. పడింది ఉంటే అప్పుడు ఏమి రియాక్షన్ అయిపోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే యూట్యూబ్ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు నాకు తెలిసినంత వరకు 10-20 మంది చనిపోయారు. అది వాళ్ళు చేసుకోవద్దని చెప్తారు. చాలామంది చేస్తారు, జ్వరం వచ్చిన యూట్యూబ్ పెట్టి గోలు వేసుకోవాలంటారు. అది తప్పు, డాక్టర్ లేకుండా అవగాహన లేకుండా వేసుకోవద్దు అట్లా అని పర్టికులర్లీ అందరు చెప్తే కూడా రెస్పాన్స్ అవుతున్నారు చాలా బాగా. ఓకే, ఇప్పుడు వచ్చేది వర్షాకాల సీజన్. ఈ గత 2-3 నెలలు మాత్రం అందరూ జాగ్రత్తగా ఉంటూ, ఈ జీ అంటే గ్యాస్ట్రో ఎంటరైటిస్ అని వస్తుంది ఒకటి, ఇంకటి దోమల కాటు ఎక్కువ వస్తుంది, ఈగ కాటు ఎక్కువ ఉంటుంది. మనం తినే తిండి కూడా శుభ్రంగా ఉదయం చేసింది, మధ్యాహ్నం చేసింది, రాత్రి కానీ కాదు, ఉదయం చేసిన రాత్రి వరకు పెట్టుకోకుండా దాన్ని జాగ్రత్తగా పెట్టి దానికి ఈగలు దోమలు రాకుండా చూసుకొని మంచిగా ఫుడ్ తీసుకుంటే మనకి ఈ డైజెషన్ ప్రాబ్లం కానీ, ఈ మోషన్స్ కానీ, ఈ డయేరియా కానీ ఏది రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. చాలామందికి ఇదే చెప్పడం జరుగుతుంది. ప్రతి పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్తాను, నీళ్ళు కాచుకొని తాగండి ఫస్ట్ పాయింట్. వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బాడీలో. ప్రపంచంలో ఎవరికైనా వాటర్ అదే మనం ఇంబ్యాలెన్స్ చేసేది. చాలామంది ఏం చేస్తారంటే ఉదయం లేస్తేనే ముఖం కట్టుకుంటారు, ఒక గ్లాసు నీళ్ళు తాగమంటే తాగం. చాలామంది చెప్తాను నేను, ఫస్ట్ లేవందాడు ముఖం కట్టుకుని ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు లేకపోయినా కనీసం ఒక గ్లాసు వాటర్ తాగండి. వాటర్ తాగితే ఏమవుతుందంటే బాడీలో ఉన్న మన కడుపులో ఉన్న మా రాత్రి తిన్నదంత గ్యాస్ అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక మనకు మోషన్ కూడా ఫ్రీగా వస్తుంది, దొడ్డికి రావడం కానీ ఉదయం లేస్తే మంచిగా రావడం జరుగుతుంది, మూత్రం కూడా ఫ్రీ అయిపోతుంది, ఎలాంటి రోగాలు రావు వాటర్ తాగితే. మినిమం 4 లీటర్లు, కనీసం 4 లీటర్స్ ఒకటేసారి 1 లీటర్ తాగలేము మనం. గంట కడత గంట ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, మన బాడీలో బాడీ బ్యాలెన్స్డ్, తర్వాత వాటర్ బ్యాలెన్స్ ఉంటుంది, తర్వాత వాటర్లో పొటాషియం కాల్షియం అన్నీ ఎవ్రీథింగ్ నార్మల్ ఉంటుందని అందరికి అవగాహన చెప్తే అందరు రెస్పాన్సిబుల్ అవుతున్నారు. చాలామంది అవుతున్నారు. నాకు తెలిసిన 80% ఆఫ్ ది పీపుల్ ఆర్ రెస్పాన్సివ్. ఓకే.